हाई फ्रेंड्स, वेलकम टू पड़ाला किचन्स। पड़ाला किचन्स लो मी अंदर कोसम नेन तीसुकोच्चिन रेसिपी मटन मावडकाय करी। मटन मावडकाय करी एंतो ईजीगा एंतो टेस्टीगा एला चेसुकोवालो ई रोज़ नेनु मीकु चूपिस्तानु। अयिते चूद्दाम मरी पड़ाला किचन्स लो मटन मावडकाय करी। वेलकम टू मई किचन। मुंदुगा मसाला कावाल्सिन पदार्थालु लवंगालु दासिन चक्क यालकलु धनियालु अल्लं वेल्लुल्लि इवि ई मसालानंता ओक मिक्सी जार लो वेसुकोनि फैन गा पेस्ट चेसुकोनि पक्कन पेट्टुकुंदाम। इप्पुडु स्टव् वेलिगिंचुकोनि कुक्कर् गिन्ने पेट्टुकुंदाम। कुक्कर् गिन्ने पेट्टुकोनि दीनिलो 75 ml ఆయిల్ పోసుకోండి। ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయలు 8 కట్ చేసుకున్న పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేపుకుందాము। కుక్కర్ గిన్నెలో అయితే తొందరగా మటన్ ఉడుకుతుందని నేను కుక్కర్ గిన్నెలోనే చేసుకుంటానండి మటన్ కర్రీ। మీకు కూడా అలాగే చూపిస్తున్నాను। ఈ అంతా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఒక స్పూన్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేపుకోండి। ఇలా వేపుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కిలో మటన్ ని వేసుకుని ఈ నూనెలో మటన్ అంతా బాగా మగ్గే వరకు మగ్గించుకోండి। ఇది మగ్గిన తర్వాత 1/2 టీస్పూన్ పసుపు స్పూన్ కారం వేసుకుని ఒక్కసారి అంతా కలుపుకొని ఈ మసాలాలు కారం అంతా ముక్కలకు పట్టే వరకు నూనెలో కూరని వేపుకోండి। కూర అంతా మగ్గి నూనె వేగిన తర్వాత దీంట్లో ఉడకడానికి సరిపడా 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోండి। కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి। మటన్ ముదురుదైతే ఇంకో 2 విజిల్స్ రానిచ్చి కట్ చేయండి। ఇప్పుడు కుక్కర్ మూత తీసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। వేసుకొని వాటర్ గా ఉంటుంది కదా అది కూరంతా దగ్గర పడే వరకు ఉడికించుకొని దగ్గర పెట్టుకోండి। కూరంతా దగ్గర పడిన తర్వాత దించి ఒక ప్లేట్ లో గిన్నెలోకి గాని సర్వ్ చేసుకోండి। ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। చాలా సింపుల్ కూడా అయిపోయింది కదా। నేను మొదట్లో చెప్పినట్టు ఎంత సింపుల్ అండి ఈ కూర। సింపుల్ అనుకోకండి మసాలాలు తక్కువ వేసామని, కానీ అంతే టేస్టీగా ఉంటుంది। ఒక్కసారి తప్పక ట్రై చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్।